शिवाराध्यायै नमः। ललिता सहस्रनामములలో 406వ నామము శివారాధ్య। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। శివారాధ్య అను నామమునకు అర్థము శివునిచే ఆరాధించబడునది। శివునిలో కూడా చైతన్య స్వరూపిణిగా జగదంబ ఉండుటచే శక్తి లేని శివుడు స్థానురూపుడే। అందువలన శివునికి కూడా జగన్మాత ఆధారముగా ఉండి ఆయనచే ఆరాధించబడుతున్నది। శివునిచే ఆరాధించబడునది అనే నామమునకు వారిరువురు పరస్పరము ఒకరినొకరు ఆరాధించుకుంటారు అను అర్థమును తీసుకొనవచ్చును। శివశక్తులు అభేదమైన స్వరూపము। ఇదే విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలో అని మొదటి శ్లోకములో ఈ విధముగా వివరించారు। శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి। శివశక్తుల రూపము అభేదమైనది అనే విషయమును దృష్టిలో ఉంచుకుని ఈ స్తోత్రమును చేశారు జగద్గురువులు। అమ్మా, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కలిసి ఉన్నప్పుడే పంచకృత్యములను ఆచరించగలడు। శక్తి లేని శివుడు స్థానురూపుడే। నిన్ను ఆరాధించే త్రిమూర్తులు తమ కార్యములను నిర్వహించగలుగుతున్నారు। శివుడు గురుస్వరూపమైన దక్షిణామూర్తిగా మౌనముగా జ్ఞానోపదేశము చేస్తుంటాడు। ఆయన చేసే బ్రహ్మోపదేశము అనబడే జ్ఞానోపదేశము శ్రీమాత స్వరూపమే కదా। ఇదే శివారాధ్య అనబడే జగన్మాత స్వరూపము। దక్షిణామూర్తి స్వరూపము కూడా శివశక్తుల ఐక్య రూపమే। ఎలాగంటారా, మనము గనుక దక్షిణామూర్తి ఆకృతిని పరిశీలిస్తే ఆయన కుడి చెవికి పురుషాలంకారమైన మకర కుండలము, ఎడమ చెవికి స్త్రీ అలంకారమైన తాటంకము కనిపిస్తాయి। ఇదే విషయమును లలితా సహస్రనామములలోని దక్షిణామూర్తి రూపిణి అనే నామము తెలియజేస్తుంది। శ్రీ భువనేశ్వరి హృదయముతో శివుడు జగన్మాతను ఆరాధించడము వలన వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని శివారాధ్య అనే నామముతో కీర్తించారు। జగన్మాతకు సంబంధించిన శ్రీ విద్యను లోకమునకు బోధించిన ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి రూపములో ఉన్న శివుడు। తాను బోధించడమే కాదు, స్వయముగా ఆరాధించి ఆ తరువాతే లోకమునకు బోధించాడు। అందుకని శ్రీ విద్య ఆరాధించే ముందు గురుస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తిని మనకు శ్రీ విద్య ఆరాధనకు అనుమతినివ్వవలసినదిగా ప్రార్థించి ఆ తరువాతే శ్రీ విద్య ఉపాసనను ప్రారంభించాలి। జగన్మాత శివునిచే ఆరాధించబడునది। బ్రహ్మాండ పురాణమునందు శివోపియాం సమారాధ్య ధ్యాయా యోగబలేన చ ఈశ్వర సర్వసిద్ధీనాం అర్ధనారీశ్వరో భవత్। శివుడు కూడా ధ్యాన యోగ బలముచే దేవిని బాగుగా ఆరాధించి సర్వసిద్ధులకు ప్రభువుగా అర్ధనారీశ్వరుడుగా అయ్యను అని వివరించబడినది। శ్రీ విద్యలోని పంచదశీ విద్యను శివుడు కాది విద్యా మంత్రోద్ధారముతో ఉపాసించాడు। తాను సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అను పంచకృత్యములు నెరవేర్చుటకు శంకరునిచే ఉపాసించబడిన చతుష్కూట విద్యాస్వరూపము గలదియగుటచే జగన్మాత శివారాధ్య అను నామధేయముతో వ్యవహరించబడుచున్నది। పంచదశీ మహామంత్రమును అనేకులు ఉపాసించారు, వారిలో ప్రముఖుడు శంకరుడు।
స్వయముగా ఈశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి శ్రీ భువనేశ్వరి స్తోత్రమును ప్రసాదిస్తూ సోనుదేవి ప్రవక్ష్యామి సర్వకామ ప్రసాదనం హృదయం భువనేశ్వర్యః స్తోత్రమస్తి యశోదయం. పార్వతి సర్వ కామ్యములను సిద్ధింపజేసేది, యశస్సును కలుగజేసేది శ్రీ భువనేశ్వరి స్తోత్రము అని తెలియజేశాడు. జగన్మాతను అనేక మంది శ్రీ విద్యా ఉపాసనతో ఆరాధించి ఆ తల్లి అనుగ్రహమునకు పాత్రులయ్యారు అనే విషయమును మనం ఇప్పటికే తెలుసుకుని ఉన్నాము. వారిలో కుబేరుడు ఆరాధించింది కుబేర విద్య అయితే, మనువు ఆరాధించింది మనువిద్య కాగా, శివుడు ఆ జగన్మాతను ఆరాధించిన విద్య పేరు చతుష్కూట విద్య. అంతదాకా ఎందుకు భండాసురుని వధించు నిమిత్తమై జగన్మాత అనుగ్రహము కొరకు చిదగ్నికుండములో ఆ తల్లిని ఆరాధించవలసినదిగా దేవతలకు సూచించి స్వయముగా ఆరాధించిన వాడు శివుడే కదా. స్థాను రూపుడైన శివునిలో చైతన్యముగా పంచకృత్యములు నిర్వహించుటకు ముందు చతుష్కూట విద్యతో భువనేశ్వరి స్తోత్రముతో శివుని ఆరాధన నందుకున్న శివారాధ్య ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తిగా శివశక్తులు ఏకమైన దివ్య రూపముగా శ్రీ విద్యను స్వయముగా ఆరాధించి లోకమునకు ఉపదేశించెను మహాశివుడు చతుష్కూట విద్యతో పరదేవత నారాధించి భండాసురవధ నిమిత్తమై దేవతలను ప్రేరేపించి చిదగ్నికుండమును రగిల్చి దేవతలతో కలసి జగన్మాత నారాధించి అనుగ్రహము పొంది శివుడు. జగదీశ్వరుడైన శివునిలో చైతన్య రూపిణిగా ఉండి ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి రూపములో ఆయనచే చతుష్కూట విద్యతోను దేవతలతో కలిసి చిదగ్ని కుండములోను ఆరాధింపబడిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శివారాధ్య అనునామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.